हेलो फ्रेंड्स, नेनु राजवीरन। जनसेन पार्टी की संबंधी मोन्न मनं नेल्लूर इश्यू चूसां। नेल्लूरलो केतम रेड्डी, विनोद रेड्डी अलागे मनुक्रांत रेड्डी मध्यन वर्गपोर। दीनिपैन नेनु वीडियो पेट्टिन तर्वात नाकु कोन्नि काल्स वच्चायि। కొందరు అదేంటి మీరు జనసేన పార్టీకి సంబంధించి మీరు అభిమానంగా ఉంటారు, ఫేవర్గా మీరు వీడియోలు పెట్టే, మీరు కూడా జనసేన పార్టీ మీద ఇలా మాట్లాడడం ఎందుకు, ఏదైనా ఉంటే మీరు కూడా బయటకు బహిర్గతం చేస్తే ఎట్లా అని కొందరు అడిగారు। మరి ఒక జర్నలిజంలో ఉన్నవాడు వాస్తవాలు చెప్పకుండా ఆ నిజాలను కప్పిపెడితే ఎంతవరకు కరెక్టు? అయితే ఈ విషయం తర్వాత నాకు మరికొన్ని కాల్స్ అలాగే కొంతమంది కామెంట్స్ ఫేస్బుక్లో నాకు పెట్టడం ఏంటంటే, అన్న మీరు చెప్పింది 100% కరెక్టు, నెల్లూరులో ఒకటే కాదు చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి, అనంతపురం జిల్లాలో కనబడతా ఉన్నాయి, అలాగే కృష్ణా జిల్లాలో కనబడతా ఉన్నాయి, ఇలా విశాఖపట్నంలో కనబడతా ఉన్నాయి, ప్రతి చోట్ల ఈ వర్గపోర్లు పుష్కలంగా కనబడుతున్నాయన్న। అంటే ఇది నేను చెప్పిన తర్వాత బయటకు వచ్చిన విషయాలు అన్నమాట। నాకు కూడా నేను అనుకున్నాను అసలు జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడ చాలా కామ్ గోయింగ్ నడుస్తా ఉంది అని అనుకున్నాం, కానీ వర్గపోర్ ఉంది। అయితే ఇది ఒక్కటి జనసేన పార్టీలో మాత్రమే కాదు, వివిధ పార్టీల్లో కూడా ఇలాంటి వర్గపోర్లు కామన్, అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీలో అయితే ఆ వర్గపోరు ఆ కుమ్ములాటలు అయితే మనం భయంకరంగా ఉంటాయి। అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ పార్టీలో లేదని కాదు, కానీ ఇలాంటి కొత్తగా వచ్చిన పార్టీ అందులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు। కలిసికట్టుగా అందరూ పార్టీని నిలబెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలంటే ఫస్ట్ నాయకుల్లో కింది స్థాయి క్యాడర్లో కూడా ఐక్యత ఉండాలి। ఆ ఐక్యత లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం ఎలాగనేదే కొంచెం బాధాకరమైన విషయం। అందుకే కొంతమంది అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు అలాగే విశాఖపట్నం సంబంధించిన వాళ్ళు కొంతమంది మెసేజ్లు పెట్టారు, మా దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి అయినా ఒక ఫ్లెక్సీ అంటే ఒక కార్యకర్తలు అందరూ కలిసి ఆ కాన్స్టిట్యూన్సీలోని ఒక మండలానికి సంబంధించి లేకుంటే ఒక విలేజ్కు సంబంధించిన ఒక ఫ్లెక్సీ వేయాలన్నా కూడా ఆ జిల్లా ఇన్ఛార్జ్ ఫోటో ఇంత సైజు ఉండాలి అంత సైజు ఉండాలని రిస్ట్రిక్షన్స్ పెట్టి మరి వీళ్ళకి ధమ్కి ఇస్తున్నారట। మీరు నువ్వు నా ఫ్లెక్సీ మీ ఫ్లెక్సీలో నా పోస్టర్ లేకుండా ఎలా పెట్టుకుంటావు అంటూ కూడా వాళ్ళ మీద ఇబ్బందులు గురి చేస్తూ, ఒకవేళ ఫ్లెక్సీలో వాళ్ళ ఆయా ఇన్ఛార్జీల ఫోటో వేయకుంటే వాడిని తొక్కే కార్యక్రమాలు ఉన్నాయనేది వీళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు। ఇలా ప్రతి చోట ఉన్నాయి పార్టీలో, ప్రతి జిల్లాలో ఇలాంటి వర్గపోరు ఇబ్బందులు ఉన్నాయి। ముఖ్యంగా ఈ మధ్యన మనకు తెలిసింది ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారి వర్గం అంటూ పవన్ కళ్యాణ్ గారి వర్గం అంటూ రెండు చీలిపోయిన సందర్భాలు కూడా కొన్ని చోట్ల కనబడతా ఉంది। అయితే ఇక్కడ వాస్తవానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంతమంది అయితే, నేను ఇవాళ కొత్త కాదు, కొంతమంది పెద్దలే చెప్తున్నారు, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాదెండ్ల మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కాకుండా ఇంకొంతమంది నాయకులు కూడా ఇప్పుడిప్పుడే నాగబాబు గారు బయటకు వస్తున్నారు, ఇంకొంతమంది నాయకులు కూడా ఈ బాధ్యతలను షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్తా ఉన్నారు। ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నాగబాబు గారు ఒక్క నాదెండ్ల గారి మీదనే ఆధారపడకుండా ఇంకొంతమంది మీద ఆధారపడితే బాగుండు అనేటివి కూడా వినబడతా ఉన్నాయి। ఇది కొంతవరకు నిజంగానే వాస్తవం అలాగని చెప్పి నాదెండ్ల మనోహర్ గారిని మనం తక్కువ చేయలేము, ఎందుకంటే ఆయన ఇవాళ పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడు, ఏ మాట కామాట మరి ఆయన మాత్రం చాలా కష్టపడుతున్నారు। పవన్ కళ్యాణ్ గారు షూటింగ్స్లోకి వెళ్ళినా, ఆయన హైదరాబాద్లో వివిధ కారణాల వల్ల హైదరాబాద్లో ఉండాల్సి వచ్చినా, నాదెండ్ల మనోహర్ గారు గ్రామ గ్రామాలు విలేజ్ తిరుగుతూ అందరినీ కలిసికట్టుగా పనిచేయడం కోసం ఆయన ప్రయత్నాలు అయితే ఆయన ఎంతవరకు అయితే సిన్సియర్గా చేస్తూ ఉన్నాడు, కానీ ఆయనతో పాటు ఇంకొంతమందిని కూడా తయారు చేసుకుంటే పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్తుంది। ఎందుకంటే సర్వేలు కూడా నిజంగా అద్భుతంగా వస్తున్నాయి, కొన్ని సర్వేలు కావాలని వాంటెడ్గా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పైన మద్దతు, ప్రజల్లో మద్దతున్న జనసేన పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం చేపట్టేంత బలం కనబడుతున్నా కూడా వివిధ కొన్ని పార్టీల కొమ్ము కాసే సర్వే సంస్థలు వాటిని తొక్కిపెట్టి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి 6 నుంచి 7, 4, 3 ఇంకా అవసరమైతే ఇంకొకరైతే ఒక్క సీటు కూడా మళ్ళీ రాదు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు। ఇది పచ్చి అబద్ధం, ఎందుకంటే జనసేన పార్టీ రోజు రోజుకి నిజంగా చెప్తున్నాను అద్భుతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది। మొన్న ఇప్పటం ఇష్యూ తర్వాత కానీ దానికి బిఫోర్ వైజాగ్ ఇష్యూ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది। అది అలాంటి గ్రాఫ్నే పట్టుకుంటే ఆ రోజున విశాఖపట్నం తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని క్రేజ్, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అలాగే నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసి అద్భుతంగా చూపించింది। ఒక నాయకుడిని ఇలా కట్టి పెడుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో
చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవగానే తుస్సు అనిపోయింది. అది అంటే ఆ గ్రాఫ్ ఒక్కసారి టప్ అని పడిపోయింది. మనం ఇవి షేర్ మార్కెట్ గ్రాఫ్స్ లాగా కింద పడిపోయింది. అందుకే నా పర్సనల్ అని కాదు, చాలామంది చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా నాకు నా వీడియోలు చూసి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసేవాళ్ళు, నిజంగా మీరు చెప్పేది కరెక్ట్ అండి, చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే కొంచెం కష్టమే, ఆయన ఏ టైంలో ఎలాంటి టర్న్ తీసుకుంటాడో తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న క్రేజ్ని ఒక్కసారిగా దించేశాడు ఆ రోజున, ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఈ మాట నేను చెప్పినా నన్ను జనసేన వైసీపీ కోవట్ అంటారు, ఇది కాదు, అర్థం చేసుకోవాలి. అందుకే ఇవాళ జనసేన పార్టీ బలంగా జనాల్లోకి వెళ్తున్న సందర్భంలో ఈ చిన్న చిన్న వర్గ విభేదాలు కానీ గ్రామాల్లో ఎవరో ఒకరు నాయకుడిగా ఎదుగుతూ ఉంటే పక్కనున్నోడు అరే ఇతన్ని ఎందుకు ఎదగనివ్వాలి, ఆ ప్లేస్లో మనం ఉండాలి అనేది అన్ని పార్టీలలో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటుంది. కానీ జనసేన పార్టీ ఎదుగుతున్న పార్టీలు అది ఉండకుండా అధిష్టానం చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన డిబేట్లు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని టీవీ ఛానల్స్ రెగ్యులర్గా ప్రైమ్ 9, 99 కొన్ని కొన్ని సాక్షిలో కూడా మనుక్రాంత్ రెడ్డి అలాగే కేతంరెడ్డి వినోద్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ పైన డిబేట్ పెట్టాడు. అంటే జనసేన పార్టీలో ఇలాంటి జరుగుతూ ఉంది, ఆ పార్టీ అధిష్టానం కొందరిని లేపుతూ ఇంకొంతమందిని కష్టపడుతున్న కేతంరెడ్డి వినోద్ని తొక్కే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి అలాంటి డిబేట్లు పెట్టే పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలనేదే నా ఫీలింగ్. మరి అధిష్టానం దీనిపైన సీరియస్గా తీసుకొని వెళ్తుందా లేదా, కార్యకర్తలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నా దృష్టికి వచ్చిన మరొక విషయం ఏంటంటే పాటన్ శెట్టి సూర్యచంద్ర దాదాపు 420 రోజుల నుంచి అతను ఇంటికి వెళ్లకుండా తన తల్లిదండ్రులను చూడకుండా గ్రామ గ్రామాన తన భార్యతో కలిసి తిరుగుతున్నాడట జనసేన పార్టీ జెండా పట్టుకొని. నిజంగా అద్భుతం. ఆయన ఇంటింటికి ఓడిపోయిన వెంటనే ఇంటింటికి తిరుగుతూ మొక్కలు, జామ మొక్కలు, దానిమ్మ మొక్కలు ఇస్తే ఆ దానిమ్మ మొక్కలు జామ మొక్కలు ఇప్పటికే పెద్ద చిన్నగున్న మొక్కలు ఇస్తే పెరిగి పెద్దగా అయిపోతున్నాయంట, పండ్లు వస్తున్నాయంట. అంటే అన్ని రోజు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి గ్రామ గ్రామాలు తిరుగుతూ ఇంటికి వెళ్లకుండా ఎక్కడో ఆశ్రమాల్లో అక్కడక్కడ దళితుల ఇళ్ళల్లో పడుకుంటూ అన్ని చోట్ల అతను అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. జగ్గంపేటకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పాటం శెట్టి సూర్యచంద్ర ఇతను ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా తీసుకున్నాడు అప్పుడు. మరి అలాంటి వ్యక్తి పైన కూడా అధిష్టానం కొంచెం పట్టించుకోవట్లేదనే కొన్ని విమర్శలు అయితే కొంతమంది చెప్తా ఉన్నారు. దాంట్లో ఈ నిజమెంత నాకైతే తెలియదు వాస్తవానికి. మరి ఆయన అయితే పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజంగా రియలిస్టిక్గా నేను చెప్తున్నాను, దయచేసి అధిష్టానం ఎలా ఆలోచిస్తుందో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ పార్టీ గురించి ఒక్కొక్కసారి ఎవరైనా నాలాంటి వాళ్ళు ఇలా తప్పు జరుగుతుంది అని చెప్పినప్పుడు దాన్ని ఒక్కసారి పరిశీలన చేయాలి, నిజమేనా కాదా అని అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆ వీడు మన గురించి నెగిటివ్గా మాట్లాడాడు అని చెప్పేసి వీడు మనోడు కాడు అని తప్పుడుగా అర్థం చేసుకొని కొంతమందిని దూరం పెట్టుకునే కార్యక్రమాలు చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్తే బాగుంటుంది, మరి వెళ్తుందా, వెళ్ళిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటారా, ముఖ్యంగా ఇలాంటి ఆపరేషన్స్ అన్నింటినీ నాగబాబు గారు చూసుకుంటారని అంటుంటారు. మరి నాగబాబు గారు దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఆయన సాల్వ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను.